అమ్మా న్యూస్. ఈరోజు డియర్ డాక్టర్ కార్యక్రమంలో హెచ్ఐవి నివారణ మార్గాలు, అసలు హెచ్ఐవి ఎందుకు వస్తుందని మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. వీరు ఫెడికస్ హోమియోపతికి సీఈఓ, అలాగే చీఫ్ డాక్టర్ గా కూడా పనిచేస్తున్నారు. అలాగే వీరు www.fedicus.com లో అవైలబుల్ గా ఉంటారు. వీరిని సంప్రదించాల్సిన నెంబర్ 7997101303. అలాగే డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. అసలు డాక్టర్ గారు, ఎందుకు హెచ్ఐవి, అసలు ఆ హెచ్ఐవి అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? రైట్. సో హెచ్ఐవి అంటే ఏంటి అనే దానికంటే ముందు కొంచెం హిస్టరీ తీసుకుందాం, అసలు హెచ్ఐవి ఎప్పుడు స్టార్ట్ అయింది. సో హెచ్ఐవి అనేది మనకు అరౌండ్ 1920s లో మనకు సమ్వేర్ ఇన్ ఆఫ్రికా స్టార్ట్ అయింది అనమాట. సో ఆఫ్రికాలో స్టార్ట్ అయ్యి, సో అప్పటి నుంచి అంతకు ముందు వరకు మనకు మైగ్రేషన్ ఎక్కువ ఉండేది. 1920s తర్వాత ఆఫ్రికా నుంచి యుఎస్ మైగ్రేట్ కావడం స్టార్ట్ చేశారంట. సో అరౌండ్ 1981 ఆ టైంలో మనకు లాస్ ఏంజల్స్ అనే ఒక ప్లేస్లో, యుఎస్లో, ఒక 5 గేమెన్ అంటే మగవారితో మగవారు సెక్స్ చేసే వాళ్ళలో మనకి ఏంటంటే ఒక రకమైన న్యూమోనియా అనేది బయటపడింది అనమాట. న్యూమోనియా అంటే చెస్ట్ ఇన్ఫెక్షన్. సో ఈ చెస్ట్ ఇన్ఫెక్షన్ సింప్టమ్స్ కూడా చాలా వెరైటీ ఉన్నాయి. అదే ప్లేస్లో ఒక 6 మంత్స్ తర్వాత అదే గేమెన్కి, అంటే వేరే పర్సన్కి, కపోసిస్ సార్కోమా అని బయటపడింది అనమాట. నార్మల్గా కపోసిస్ సార్కోమా అనేది 70 ఇయర్స్ తర్వాతనో 80 ఇయర్స్ తర్వాతనో రావాలి. కాకపోతే ఇది చాలా యంగ్ పీపుల్లో వచ్చింది. ఇది అప్పుడు కొంచెం ఆశ్చర్యానికి గురి చేసింది అనమాట. తర్వాత టెస్ట్ చేస్తే ఏమైందంటే 1984లో ఫ్రెంచ్ సైంటిస్టులు ప్లస్ యుఎస్ సైంటిస్టులు కలిసి సో హెచ్ఐవి అనే వైరస్ని కనుక్కున్నారనమాట. ఇది బ్రీఫ్గా దాని హిస్టరీ. సో మనకు ఎంత ఉంది హెచ్ఐవి వైరస్ అంటే, ఇండియాలో ప్రతి 333 మందిలో ఒకరికి హెచ్ఐవి ఉంది, పాజిటివ్ ఉంది అంటే చాలా ఎక్కువగా ఉందన్నమాట ముందుతో పోలిస్తే. సో మీరు బయటకు వెళ్ళి ఒక 330 మందిని చూసారనుకోండి, వాటిలో ఒకరికి హెచ్ఐవి ఉంది. ఇంతకంటే మా క్లినికల్గా జరిగేది ఏంటంటే, సో చాలా మందికి పాతకాలంలో ఎలా ఉండేదంటే, సో పెళ్ళైన వాళ్ళకి లేకపోతే వేశ్యల దగ్గరికి వెళ్ళే వాళ్ళకి వచ్చేదన్నమాట. ఆ సినారియో ఏంటంటే నెక్స్ట్ ఎలా షిఫ్ట్ అయిందంటే, సో కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వారికి, సో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉండే వాళ్ళకి, వీళ్ళకి రావడం మొదలైంది. లేటెస్ట్గా మనకి ఏం జరుగుతుంది, ఈవెన్ స్టూడెంట్స్లో కూడా ఎక్కువ వస్తుంది అనమాట. ఏంటంటే డ్రగ్స్ తీసుకోవడము, నీడిల్స్ వాడడము, దీనివల్ల ఎక్కువగా వస్తుంది. మెయిన్గా హెచ్ఐవి అని వచ్చింది అని తెలిసేటప్పటికి ప్రాబ్లం ఏమవుతుందంటే, భయమే సగం చంపేస్తుంది అనమాట వాళ్ళని. సో భయపడతారు, చాలా డిప్రెషన్కి వెళ్తారు, డైట్ సరిగా తీసుకోరు, నిద్ర సరిగా పోరు, ఎక్సర్సైజ్ చేయరు. సో అదేవిధంగా చాలా స్ట్రెస్లో ఉంటారు. దాంతోపాటు వీళ్ళు అన్ని అలవాట్లు నేర్చుకుంటారు అనమాట. సో హెచ్ఐవి కంటే బాగా వీళ్ళని చంపేది ఏంటంటే ఆ స్ట్రెస్, ఆ భయం అనేది. సో మీకు హెచ్ఐవి వచ్చింది అని తెలిసిన వెంటనే ఏంటంటే మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. ఇంకో ప్రాబ్లం మనం రెగ్యులర్గా హెచ్ఐవిలో చూసేది ఏంటి అంటే, ఈ ఏదైతే హెచ్ఐవి పేషెంట్స్ ఉంటారో వీళ్ళు కొన్ని యాడ్స్ చూస్తారనమాట. ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అంటే అన్క్వాలిఫైడ్ పీపుల్ ఏం చేస్తుంటారు, మనకు బాబాలు ఎక్కువ, అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎక్కువ, వీళ్ళంతా ఏం చేస్తారంటే హెచ్ఐవికి పర్మనెంట్ క్యూర్ అని పోర్ట్స్ పెడుతుంటారు అనమాట. అది చాలా తప్పండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి హెచ్ఐవి వచ్చిందంటే, అంటే ఆ వైరస్ అనేది ఒక డిఎన్ఏ, వైరల్ డిఎన్ఏ మీ బాడీలోకి ఎంటర్ అయ్యి మీ డిఎన్ఏతో అతుక్కుంటుంది. ఒక్కసారి వైరల్ డిఎన్ఏ మీ డిఎన్ఏతో అతుక్కునిందంటే దాన్ని బయటికి పంపించే మెడిసిన్స్ ఇంతవరకు క్లినికల్ ట్రయల్స్లో కానీ ఆల్రెడీ రిలీజ్ అయిన మెడిసిన్స్లో లేవు. సో మళ్ళీ కొత్త వైరస్ రాకుండా కాపాడుతుంది అంతే తప్పితే, బయటికి రాకుండా కాపాడుతుంది తప్పితే. సో అది కూడా మెడిసిన్ తీసుకున్నన్ని రోజులు కొత్త వైరస్ రాకుండా కాపాడుతుంది. మెడిసిన్ స్టాప్ చేస్తుంటే మళ్ళీ వైరస్ అనేది వస్తుంది. సో ఎవరు చెప్పినా మీరు నమ్మకండి, హెచ్ఐవికి క్యూర్ ఇంతవరకు లేదు. ఇంకా క్లినికల్ ట్రయల్స్లో కూడా అటువంటి మెడిసిన్స్ లేవు. నెక్స్ట్, ఎటువంటి వాళ్ళు హోమియోపతికి వస్తారు ఈ హెచ్ఐవి అంటే, మెయిన్గా 5 కేటగిరీస్ ఉంటారన్నమాట. ఫస్ట్ వీళ్ళకు ఏఆర్టీ ట్రీట్మెంట్ ఉంటుంది, అంటే మన గవర్నమెంట్ ఇస్తుంది యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ అని. ఆ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు CD4 కౌంట్ అనేది పెరగాలన్నమాట. CD4 కౌంట్ అనేది 400 to 450 కంటే ఎక్కువ ఉండాలి. ఎంత ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్నా CD4 కౌంట్ పెరగట్లేదు, డేంజర్ జోన్లో ఉన్నారు, అటువంటి వాళ్ళు హోమియోపతికి వస్తారు. అదేవిధంగా వైరల్ లోడ్, వైరల్ లోడ్ ఎప్పుడైతే 70 to 40 కాపీస్ తగ్గుతుందో, మీ బ్లడ్లో అన్డిటెక్టబుల్ లెవెల్స్లో వైరస్ ఉంటుంది అనమాట. సో ఎంత ఏఆర్టీ ట్రీట్మెంట్ వాడినా వైరల్ లోడ్ తగ్గట్లేదు, అటువంటి వాళ్ళు హోమియోపతికి వచ్చి వైరల్ లోడ్ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, చాలామందికి ఏఆర్టీ ట్రీట్మెంట్ ద్వారా ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ కొంతమందికి చాలా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. సో వాళ్ళు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ పైన డిపెండ్ అవుతారు. అదేవిధంగా కొంతమందిలో ఏమవుతుందంటే
వైరల్ లోడ్ తక్కువనే ఉంటుంది, CD4 కౌంట్ బాగానే ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి సింప్టమ్స్ అనేవి తగ్గవు. సో లూజ్ మోషన్స్ రావడము, డయేరియా రావడము, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి ఎంత ART ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా. సో అటువంటి వాళ్ళు కూడా హోమియోపతికి వచ్చి బెనిఫిట్ అనేది పొందొచ్చు అనమాట. ఇవన్నీ కాకుండా ఇంకో కేటగిరీ పీపుల్ ఏంటంటే వీళ్ళు సో అన్నీ నార్మల్గానే ఉంటాయి కానీ హోమియోపతి తీసుకుంటారు. ఎందుకంటే హోమియోపతి మందులు పనిచేయడంపై మీ ఇమ్యూనిటీని పెంచి పనిచేస్తాను. HIVలో మెయిన్గా జరిగేది ఏంటంటే మీ ఇమ్యూనిటీ పడిపోతుంది. ఇమ్యూనిటీ పడిపోవడం వల్ల వేరే డిసీజెస్ అన్నీ వచ్చి మనిషి చనిపోతాడు. హోమియోపతి మందులు మీ ఇమ్యూనిటీని పెంచడానికి చాలా బాగా పనిచేస్తాయి. సో హోమియోపతి తీసుకునేటప్పుడు మీకు ఎటువంటి లాభాలు ఉంటాయి? ఫస్ట్ మీకు ఏ సింప్టమ్స్ ఉన్నా సింప్టమ్స్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది అనమాట. సో సింప్టమ్స్ ఉండే డ్యూరేషన్, ఎన్ని రోజులు సింప్టమ్స్ అది కూడా తగ్గిపోతుంది. సింప్టమ్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోతుంది అనమాట హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే. అదేవిధంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీకు ఎప్పుడైతే ఇంటెన్సిటీ, డ్యూరేషన్, ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుందో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. అదే కాకుండా క్వాంటిటీ ఆఫ్ లైఫ్, మీ లైఫ్ స్పాన్ని కూడా పెంచవచ్చు హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేసి. హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మనకు HIVలో 3 స్టేజెస్ ఉంటాయి, అక్యూట్ స్టేజ్, క్రానిక్ స్టేజ్, లాస్ట్లో 8 స్టేజ్. 8 స్టేజ్లో డెత్ వస్తుంది అనమాట. సో 8 స్టేజ్లోకి పోకుండా అది మనము పొడిగించవచ్చు హోమియోపతి ట్రీట్మెంట్తో యూజ్ చేసి. హోమియోపతి ట్రీట్మెంట్ అలాంగ్ విత్ ART ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు HIV లేని పర్సన్ 100 సంవత్సరాలు హెల్దీగా ఎలా బతుకుతాడో HIV ఉన్న పర్సన్ కూడా 100 సంవత్సరాలు హెల్దీగా బతకచ్చు. డిఫరెన్స్ ఏంటంటే HIV లేని పర్సన్ మెడిసిన్స్ తీసుకోరు, HIV ఉన్న పర్సన్ మెడిసిన్స్ తీసుకోరు, అంతే డిఫరెన్స్. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కాలంలో HIV అనేది పెద్ద డిసీజే కాదు. సో మీరు ఏది డయాబెటీస్ ఉంది లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడతారు, BP ఉంది లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడతారు, అదేవిధంగా HIV ఉన్న కూడా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడి 100 సంవత్సరాలు హెల్దీగా హ్యాపీగా బతకచ్చు అన్నమాట. అలాగే డాక్టర్ గారు, HIVకి లక్షణాలు ఎలా ఉంటాయి? HIV వచ్చిన వారి లక్షణాలు అసలు ఎలా గుర్తిస్తారు HIV వచ్చిందని? సో HIV మెయిన్ రీజన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇమ్యూనిటీ అనేది ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క మనిషికి 5 టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఆ 5 టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీలో మళ్ళీ దీన్ని 2 కేటగిరీస్ చేస్తారనమాట. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాము, ఒకటి అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాము. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే పుట్టుకతో వచ్చింది, దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. దీంట్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి, బ్యారియర్ ఇమ్యూనిటీ అని, సెల్ ఇమ్యూనిటీ అని, కాంప్లిమెంటరీ సిస్టమ్ అని ఉంటాయి. ఇవన్నీ పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ అని ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. సో అక్వైర్డ్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే మీరు పెరిగే కొద్దీ, అంటే మీరు ఏ ప్యాథోజన్స్కి అయితే ఎక్స్పోజ్ అవుతారో దానికి ఇమ్యూనిటీ వస్తుంది అనమాట. దీంట్లో ఇవి 2 రకాలు, హ్యూమరల్ ఇమ్యూనిటీ, సెల్ ఇమ్యూనిటీ. సో ఈ 5 ఇమ్యూనిటీలో పవర్ఫుల్ ఇమ్యూనిటీ వచ్చి సెల్ ఇమ్యూనిటీ అంటాం అనమాట. అంటే అక్వైర్డ్ సెల్ ఇమ్యూనిటీ అంటాం. ఇది మోస్ట్ పవర్ఫుల్ ఇమ్యూనిటీ. అంటే మనకు సోల్జర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోల్జర్స్ ఉంటారు, కొన్ని ఎలీట్ గ్రూప్స్ ఉంటాయి, కొన్ని ఫస్ట్ లైన్ డిఫెన్స్. సో ఇట్లా కూడా ఇమ్యూన్ సిస్టంలో కూడా సింపుల్ ఇమ్యూన్ సిస్టమ్, కాంప్లెక్స్ పవర్ఫుల్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటాయి. ఈ HIV ఏం చేస్తుందంటే ఏదైతే అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో ఈ 5 ఇమ్యూన్ సిస్టంలో డైరెక్ట్గా దాన్నే అటాక్ చేస్తుంది. ఎప్పుడైతే దాన్ని అటాక్ చేస్తుందో మీకు వేరే డిసీజెస్ అన్నీ వస్తుంటాయి. నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్కి వచ్చేటప్పటికి మనం HIV స్టేజ్ని బట్టి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. HIVలో బేసిక్గా 3 స్టేజెస్ ఉంటాయి అనమాట. అక్యూట్ HIV ఇన్ఫెక్షన్ అంటాం, ఒకటి క్రానిక్ HIV ఇన్ఫెక్షన్ అంటాం, ఇంకోటి ఎయిడ్స్ అంటాం అనమాట. సో అది ఫైనల్ స్టేజ్. సో ఈ అక్యూట్ HIV ఇన్ఫెక్షన్ అనేది ఎన్ని రోజులు ఉంటుంది? 2 వీక్స్ నుంచి 4 వీక్స్ వరకు ఉంటుంది. సో మీరు HIVకి ఎక్స్పోజ్ అయ్యారు, మేబీ నీడిల్స్ ద్వారా కావచ్చు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా కావచ్చు, లేకపోతే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా కావచ్చు. తర్వాత 2 వీక్స్ నుంచి 4 వీక్స్ వరకు మీకు ఎటువంటి సింప్టమ్స్ వస్తాయి? సో కొంచెం ఫీవర్ ఉండడము, అదేవిధంగా చలి పెట్టడము, గొంతులో మంట రావడము, గొంతు ఎండిపోవడము, అదేవిధంగా వీక్నెస్ అనేది రావడము, మజిల్ పెయిన్ రావడము, రాత్రి పూట చెమటలు పట్టడము ఈ 2 to 4 వీక్స్లో, ఒంటిపైన ర్యాషెస్ రావడము, లింఫ్ నోడ్స్ అంటే మనకు చిన్న గ్లాండ్స్ ఉంటాయి అనమాట నెక్ దగ్గర, అదే మనకు యాక్జిల్లాలో గజ్జల దగ్గర కూడా ఉంటాయి అనమాట ఈ లింఫ్ నోడ్స్ స్వెల్ కావడము, అదేవిధంగా నోట్లో కొన్ని అల్సర్స్ లాగా, పుండ్లు లాగా రావడము, కొంచెం కాఫ్ ఉండడము, బాడీ పెయిన్స్ ఉండడము, వామిటింగ్ వచ్చినట్లు ఉండడం, దీన్ని నాజియా అంటాం అనమాట, వామిటింగ్ వచ్చినట్లు ఉండడం, ఒక్కొక్కసారి వామిటింగ్ రావడము. సో మెలేస్ అంటాం అనమాట. మెలేస్ అంటే ఫీవర్, కొంతమంది అంటుంటారు నాకు ఫీవర్ వచ్చినట్లుంది అని, ఫీవర్ ఉండ చెక్ చేస్తే మనకు ఫీవర్, దాన్ని మెలేస్ అంటారు అనమాట. అలా ఉండడము, రన్నింగ్ నోస్ ఉండడము అంటే బాగా ముక్కు గారడము, నాసోఫ్యాంజల్ ఇరిటేషన్ అంటాం అనమాట, థ్రోట్లో ఇరిటేషన్ ఉండడం, ఇవన్నీ మనము
2 వీక్స్ నుంచి 4 వీక్స్ వరకు చూడొచ్చు. అందరిలో చూడము, కొంతమందిలో చూడొచ్చు, కొంతమందిలో ఉండకపోవచ్చు అనమాట. ఈ స్టేజ్ దాటిన తర్వాత నెక్స్ట్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అయినప్పుడు క్రానిక్ హెచ్ఐవి అంటాం అనమాట. క్రానిక్ హెచ్ఐవి అనేది 1 మంత్ నుంచి కొంతమందిలో 10 ఇయర్స్ వరకు ఉండొచ్చు, కొంతమందిలో 15 ఇయర్స్ వరకు ఉండొచ్చు, 20 ఇయర్స్ వరకు ఉండొచ్చు, సో 50 ఇయర్స్ వరకు కూడా ఉండొచ్చు అనమాట. దీన్ని క్రానిక్ హెచ్ఐవి అంటాం. ఇక్కడ పెద్దగా సిమ్టమ్స్ ఏమి ఉండవు. కొంతమందిలో ఏమవుతుందంటే కొన్ని లింఫ్ నోడ్స్, అంటే నెక్ దగ్గర ఉన్న లింఫ్ నోడ్స్ కానీ, యాక్సిల్లాలో ఉన్న లింఫ్ నోడ్స్ కానీ, సో ఇన్గ్వైనల్ రీజన్ అంటాం అనమాట, మన కాళ్ళు మడుస్తాం కదా అక్కడ ఉన్న రీజన్లో కానీ కొంచెం లింఫ్ నోడ్స్ వెల్లింగ్ ఉండదు. ఇది చాలా మందిలో ఉండదు, చాలా కొద్ది మందిలో ఉంటుంది అనమాట. సో ఇది ఈ స్టేజ్లో ఏంటంటే పేషెంట్ నార్మల్గా ఉంటాడు, ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు కాబట్టి, సో ఏమనుకుంటా అంటే నేను చాలా హెల్దీగా ఉన్నానని అనుకుంటాడు అనమాట. కాకపోతే టెస్ట్ చేస్తేనే ఈ టైంలో తెలుస్తుంది. నెక్స్ట్ ఫైనల్ స్టేజ్. ఫైనల్ స్టేజ్ని మనం ఎయిడ్స్ అంటాం. ఈ ఎయిడ్స్ని గుర్తుపట్టడానికి 3 క్రైటీరియా ఉంటుంది అనమాట. ఫస్ట్ది ఏంటంటే CD4 కౌంట్ పడిపోవడం. CD4 కౌంట్ ఎప్పుడైతే మనకు 200 కంటే తక్కువ పడిపోతుందో దాన్ని మనం ఎయిడ్ స్టేజ్లోకి ఎంటర్ అయినట్టు చెప్తాం. లేకపోతే వైరల్ లోడ్, ఎప్పుడైతే వైరల్ లోడ్ మనకు పెరిగిపోతుందో అప్పుడు కూడా ఎయిడ్ స్టేజ్ అని చెప్తాం అనమాట. సో లేకపోతే CD4 కౌంట్ నార్మలే ఉండి, వైరల్ లోడ్ నార్మలే ఉండి, అదేవిధంగా మనకు సిమ్టమ్స్ ఉంటే, ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం అనమాట. ఏవి మెయిన్గా ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్, అన్కంట్రోల్డ్ ఫీవర్, ఫీవర్ ఎక్కువ రావడము, డయేరియా రావడం, లూజ్ మోషన్స్ రావడము, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడము, సివియర్ వెయిట్ లాస్ ఉండడము, ఇవన్నీ మనకు హెచ్ఐవిలో చూస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్. ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫస్ట్ ఓరల్ క్యాండిడియాసిస్ అంటాం, అంటే నోట్లో తెల్లగా పూత రావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఓరల్ హెయిరీ లిక్యోప్లేకియా అంటాం అంటాం, ఇది కూడా ఒక ఫంగల్ డిసీజ్ నోట్లో వచ్చేది. మొలస్కం కంటోజియోజం అంటాం, అంటే కొంతమందికి చూస్తే మీకు బాగా పుండు లాగా ఉంటుంది మొహం పైన అంతా, కొంచెం నీటి బుడగలు లాగా ఉంటుంది అనమాట, అది కూడా రావచ్చు. నార్మల్గా ఇండియన్స్లో ఏం జరుగుతుందంటే ట్యూబర్క్యులోసిస్, సో మనము క్షయ వ్యాధి అంటాం, ట్యూబర్క్యులోసిస్ అంటాం కదా, ఈ ట్యూబర్క్యులోసిస్ చాలా మందికి వస్తుంది. ఇండియాలో ఇది చాలా కామన్ అనమాట. సో మనం నార్మల్గా ట్యూబర్క్యులోసిస్ ఉన్న ప్రతి ఒక వ్యక్తికి హెచ్ఐవి టెస్ట్ కూడా చేయడం చాలా మంచిది. సో నెక్స్ట్ ఏంటంటే క్యాన్సర్స్లో కపోసిస్ సార్కోమా అంటాం. సో ఇది మామూలుగా ఓల్డ్ ఏజ్లో రావాలి, 70 ఇయర్స్లో 90 ఇయర్స్లో రావాలి, కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే చాలా అర్లీగా వస్తుంది అనమాట. నెక్స్ట్ న్యూరలాజికల్ సిమ్టమ్స్. న్యూరలాజికల్ సిమ్టమ్స్కి వచ్చేటప్పటికి డిఫరెంట్ నర్వ్ సంబంధించిన సిమ్టమ్. ఫస్ట్ పెరిఫెరల్ న్యూరోపతి అంటే చేతులు కాళ్ళు బాగా మంట పెట్టడము, రాత్రిపూట మంట పెట్టడము, సో అదేవిధంగా కాగ్నిటివ్ ఇంపేర్మెంట్ అంటే తెలివి తగ్గిపోవడం, సో ముందు ఉన్నంత చురుగ్గా ఉండకపోవడము, డెసిషన్స్ తీసుకోలేకపోవడము, ఇవన్నీ మనము కాగ్నిటివ్ ఇంపేర్మెంట్లో చూస్తాం. నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే మెనింజైటిస్. సో మనకు బ్రెయిన్ని స్పైనల్ కార్డ్ని కవర్ చేస్తూ కొన్ని పొరలు ఉంటాయన్నమాట, ఆ పొరలు ఇన్ఫెక్ట్ కావడం, దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ స్టిఫ్నెస్ రావడం, ఇట్లా తిప్పలేకపోవడము, హెడేక్ ఉండడము. నెక్స్ట్ స్టేజ్లో ఎన్సెఫలైటిస్. ఎన్సెఫలైటిస్ అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ రావడం. బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే ఇల్యూజన్స్, డెల్యూజన్స్, హాల్యూజినేషన్స్ అంటాం, అంటే మనిషి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయ, కొంతమంది ఫీవర్ వచ్చినప్పుడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు, ఆ దాంట్లో ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ ఇన్ఫెక్ట్ అయింది అని. అదేవిధంగా డిమెన్షియా. డిమెన్షియా అంటే మతిమరపు, సో మర్చిపోవడం, ఏదన్నా రీసెంట్గా జరిగిన కానీ పాస్ట్లో జరిగిన కానీ మర్చిపోవడము. ఇంతకంటే ఏంటంటే న్యూరోసిఫిలిస్ అంటాం. సో సిఫిలిస్ వీళ్ళకి ఈజీగా అటాక్ అవుతుంది. న్యూరోసిఫిలిస్ అనేది కాంప్లికేషన్ ఆఫ్ సిఫిలిస్. సో న్యూరోసిఫిలిస్ అంటే సిఫిలిస్ ఎప్పుడైతే బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తుందో దాన్ని న్యూరోసిఫిలిస్ అంటాం. ఈ హెచ్ఐవి కేసెస్లో న్యూరోసిఫిలిస్ కూడా చాలా ఎక్కువగా చూస్తామన్నమాట. సో సింపుల్గా ఇంకొక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు హెచ్ఐవి ఫస్ట్ స్టేజ్లో ఉన్నా, అంటే అక్యూట్ స్టేజ్లో ఉన్నా, క్రానిక్ స్టేజ్లో ఉన్నా, ఎయిడ్ స్టేజ్లో ఉన్నా, వీళ్ళ నుంచి వేరే వాళ్ళకి హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సిమ్టమ్స్ లేనంత మాత్రాన హెచ్ఐవి రాదని కాదు, సిమ్టమ్స్ ఉంటేనే రాదని వస్తుందని కాదు. సో ఈ 3 స్టేజెస్లో సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా హెచ్ఐవి అనేది ఒకరి నుంచి ఒకరికి ఈ స్టేజ్ వీళ్ళు వ్యాపింప చేయగలరు అనమాట. సో అది మీరు హెచ్ఐవి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే చూసుకున్నట్టయితే డాక్టర్ గారు, హెచ్ఐవి వచ్చినప్పుడు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారు? సో హెచ్ఐవికి మనకు హెచ్ఐవిలో ఎటువంటి రక్త పరీక్షలు చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది చాలా మందికి వచ్చే ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో వాళ్ళకి ఏదన్నా ఎక్స్పోజ్ అయ్యారని డౌట్ వచ్చింది అనుకోండి, నీడిల్స్ గుచ్చుకోవడము, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజను, లేదంటే ఏదన్నా ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళడము, ఇది చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి. చాలా మంది తప్పు చేసేది ఇక్కడే. మనకు హెచ్ఐవిని డిటెక్ట్ చేయడానికి మెయిన్గా 3 పద్ధతులు ఉంటాయన్నమాట. ఒకటి వైరల్ ఆర్ఎన్ఏని డిటెక్ట్ చేయొచ్చు, వైరల్ యాంటీజెన్ని డిటెక్ట్ చేయొచ్చు. అంటే వైరల్ ఆర్ఎన్ఏ అంటే వైరల్ మెటీరియల్ అనమాట, డిఎన్ఏ మెటీరియల్, జెనెటిక్ మెటీరియల్ అనమాట.
దాన్ని మనం డిటెక్ట్ చేసి పర్టికులర్ పర్సన్కి హెచ్ఐవి ఉందని చెప్పచ్చు. నెక్స్ట్ ఏంటంటే వైరస్ చుట్టూ ఒక ప్రోటీన్ కోట్ ఉంటుంది అనమాట. సో దాన్ని P24 క్యాప్సిడ్ అంటాం. దీన్ని గుర్తుపట్టి వీళ్ళకి హెచ్ఐవి ఉందని చెప్పచ్చు. అదేవిధంగా ఫోర్త్ ఇంకో పద్ధతి ఏంటంటే ఒక్కసారి వైరస్ ఎంటర్ అయిన తర్వాత ఇమ్యూనిటీ అనేది లాంచ్ అవుతుంది. సో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయిన తర్వాత వీళ్ళకి ఏమవుతుందంటే ఆ యాంటీబాడీస్ని కూడా డిటెక్ట్ చేయొచ్చు. మూడు పద్ధతుల్లో చేయొచ్చు. కానీ మీరు టెస్టులకు వెళ్ళినప్పుడు ఒక డాక్టర్ దగ్గరకో లేకపోతే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినప్పుడు కొన్ని వందల రకాల టెస్టులు ఉంటాయి. వెస్ట్రన్ బ్లాట్ అంటాము, ఎలీజా టెస్ట్ అంటాము, ఇంకా డ్రాప్ టెస్ట్ అంటాము, ఇంకా కొన్ని వందల వేల రకాల టెస్టులు ఉన్నాయి. ఈ ఏ టెస్ట్లో ఎప్పుడు ఏ టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వందల వేల టెస్టులు కూడా ఈ మూడు కేటగిరీస్లోకి వస్తాయి. సో ఈ మూడు కేటగిరీస్లో ఫస్ట్ మనం వైరల్ పీసీఆర్ అనేది లేకపోతే వైరల్ ఆర్ఎన్ఏ డిటెక్ట్ చేసేటప్పుడు ఎప్పుడు పాజిటివ్ వస్తుంది అంటే 10 డేస్ వరకు 50% ఆఫ్ ది పీపుల్లో పాజిటివ్ వస్తుంది. అదే 30 డేస్ దాటింది అనుకోండి, ఆల్మోస్ట్ 99.99%లో పాజిటివ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ యాంటీజెన్ డిటెక్ట్ చేసేది 50% ఆఫ్ ది పీపుల్లో 15 డేస్ నుంచి 20 డేస్ వరకు పాజిటివ్ వస్తుంది. అదే 99% పీపుల్లో 45 డేస్ తర్వాత ఇది పాజిటివ్ వస్తుంది అనమాట, ఒకవేళ వైరస్ ఉంటే, హెచ్ఐవి ఉంటే. అదేవిధంగా యాంటీబాడీ, ఈ యాంటీబాడీ అనేది కూడా సో ఫస్ట్ 50% ఆఫ్ ది పీపుల్లో 20 డేస్ నుంచి 30 డేస్ వరకు పాజిటివ్ వస్తుంది 50% ఆఫ్ ది పీపుల్లో. ఇంకా 99% ఆఫ్ ది పీపుల్లో ఇదేంటంటే 90 డేస్ తర్వాతే పాజిటివ్ వస్తుంది, అంతకుముందు రాదు. సో మీరు ఈ టైం లైన్ తెలుసుకోకుండా మీరు ఎవరినో అడిగి లేకపోతే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి పోయి వాళ్ళకి ఏదో చెప్పి వాళ్ళు రాంగ్ టెస్ట్లు అన్నీ చేస్తూ ఉంటారు. టెస్ట్ చేయించుకోవాలంటే కరెక్ట్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి లేకపోతే మమ్మల్ని కన్సల్ట్ అయ్యి ఆన్లైన్లో కన్సల్ట్ అయ్యి మీ కేసు అంతా చెప్పిన తర్వాత ఈ పర్టికులర్ టెస్ట్ చేయించుకుంటేనే మీకు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. లేదు మీరు ఎక్కడంటే అక్కడ పోయి మీ ఓన్గా ల్యాబ్కి వెళ్ళి లేకపోతే ఒక తెలియని డాక్టర్కి వెళ్ళి ఒక టెస్ట్ బదులు ఇంకో టెస్ట్ చేయించి కొంతమందికి పాజిటివ్గా నెగిటివ్గా వస్తుంది. సో వీళ్ళు ఏమనుకుంటారు నాకు ఏం ప్రాబ్లం లేదని మళ్ళీ చెడు తిరుగులు అన్నీ తిరుగుతుంటారు, వేరే వాళ్ళకంతా వస్తుంది. లేకపోతే అక్కడ వాళ్ళకి హెచ్ఐవినే ఉండదు, ఒక్కొక్కసారి హెచ్ఐవి పాజిటివ్ అని వస్తుంది, వాళ్ళు చాలా డిప్రెషన్లోకి. ఇవన్నీ లేకుండా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ని అడిగి మీ హిస్టరీ అంతా చెప్పి ఆ టైంలో ఏ టెస్ట్ చేయించుకోవాలి అదే టెస్ట్ చేయించుకుంటే చాలా మంచిది. సో కన్ఫ్యూజన్ కాకుండా టెస్ట్ చేయించుకుంటే మెంటల్ టెన్షన్ అనేది మీకు ఉండదు. అలాగే డాక్టర్ గారు, హెచ్ఐవికి సంబంధించి ఇప్పుడు హెచ్ఐవి వచ్చినప్పుడు హోమియోపతి మంచిది అంటారా, అలోపతి వైద్యం మంచిది అంటారా? చాలా మంది ఈ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది, ఏది మంచిది, దేనికి వెళ్ళాలి అని చెప్పి మీరేమంటారు? సో అలోపతి అనేది మ్యాండేటరీ అండి. మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నువ్వు ఆయుర్వేద ప్రాక్టీస్ చేయి, హోమియోపతి ప్రాక్టీస్ చేయి, సిద్ధ ప్రాక్టీస్ చేయి, యునాని ప్రాక్టీస్ ఏదైనా ప్రాక్టీస్ చేయి. నువ్వు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నీ మెడిసిన్స్ ఇవ్వాలి తప్పితే ఏఆర్టీ ట్రీట్మెంట్ స్టాప్ చేయండి అనే చెప్పే హక్కు ఎవరికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డాక్టర్ పేషెంట్ వస్తే, హెచ్ఐవి పేషెంట్, మేము ఏం చెప్తామంటే ఏఆర్టీ ట్రీట్మెంట్ నువ్వు కంపల్సరీ తీసుకోవాలి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నువ్వు హోమియోపతి అన్నా తీసుకో, ఆయుర్వేద అన్నా తీసుకో, యునాని అన్నా తీసుకో, ఏదన్నా తీసుకో. హోమియోపతికి వచ్చినప్పుడు ఎట్లాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి? సో ఫస్ట్ హోమియోపతికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి వాళ్ళు హోమియోపతికి వస్తారు, వీళ్ళు రెగ్యులర్గా ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కానీ వైరల్ లోడ్ తగ్గదు. సో అటువంటి వాళ్ళు హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే వైరల్ లోడ్ పెంచడానికి, సారీ వైరల్ లోడ్ తగ్గించడానికి మంచి మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. CD4 కౌంట్ పెరగట్లేదు వీళ్ళకి, ఏంటంటే 200 బిలో 200 వస్తుంది. అటువంటి వాళ్ళు కూడా హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటే CD4 కౌంట్ని హోమియోపతి మెడిసిన్స్ ద్వారా పెంచవచ్చు. కొంతమందికి ఏమవుతుందంటే ఏఆర్టీ ట్రీట్మెంట్ ఉంటే సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అందరిలో రాదు చాలా కొంతమందిలో వస్తుంది. ఆ సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా కొంతమందిలో ఏమవుతుందంటే CD4 కౌంట్ నార్మలే ఉంటుంది, వైరల్ కౌంట్ లోడ్ నార్మలే ఉంటుంది, సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాకపోతే ఏంటంటే సిమ్టమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఎటువంటి సిమ్టమ్స్? కాఫ్ రావడము, తరచూ కోల్డ్ రావడము, వీక్నెస్ రావడము, ర్యాషెస్ రావడము ఒంటి నిండా, సో హెర్పిస్ సింప్లెక్స్ సిమ్టమ్స్ రావడము. సో వీళ్ళకి సిమ్టమ్స్ తగ్గవు అనమాట. అటువంటి వాళ్ళు కూడా హోమియోపతి తీసుకుంటే ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ కేటగిరీ ఎలా ఉంటారంటే అన్నీ బాగానే ఉంటాయి, హోమియోపతి మెడిసిన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యాడ్ చేస్తారు. అలా యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ లైఫ్ స్పాన్ పెంచవచ్చు, వీళ్ళ ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. మనం ఇందాక చెప్పినట్టు ఏదైతే ఇమ్యూనిటీని డ్యామేజ్ చేస్తుందో ఈ హెచ్ఐవి వైరస్ అనేది, ఆ ఇమ్యూనిటీని పెంచడానికి హోమియోపతి మెడిసిన్స్ వాడచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న మెడిసిన్స్ ప్రకారం
హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. హెచ్ఐవి లేని పర్సన్ 100 సంవత్సరాలు హెల్దీగా హ్యాపీగా ఎలా బతుకుతారో, సో హెచ్ఐవి ఉన్న పర్సన్ కూడా 100 సంవత్సరాలు హెల్దీ హ్యాపీగా బతకచ్చు. డిఫరెన్స్ ఏంటంటే మీరు రెగ్యులర్గా మందులు తీసుకోవాలి. సో హెచ్ఐవి లేని పర్సన్ మందులు తీసుకోవడం మీరు తీసుకోవాలి. సో తీసుకుంటూ 100 సంవత్సరాలు వాళ్ళు ఎంత హ్యాపీగా బతుకుతారో, ఎటువంటి డిసీజ్ లేకుండా మీరు కూడా అలానే బతకచ్చు. దాని గురించి మనం పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. అలాగే డాక్టర్ గారు, అందరికీ ఒక అపోహ ఉంటుంది, హెచ్ఐవి వచ్చిన తర్వాత హెచ్ఐవి ఉన్న వాళ్ళు లేని వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చా లేదా అనేది ఒక డౌట్ ఉంటుంది. దానికి అసలు మీరేమంటారు, హెచ్ఐవి ఉన్న వాళ్ళు అసలు లేని వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అంటారు? ఈ కేసెస్ రెగ్యులర్ గా వస్తుంటాయండి. సో మామూలుగా ఎలా వస్తుంటాయంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకుని ఉంటారు, ఒకరికి హెచ్ఐవి ఉంటుంది, సడన్ గా తెలుస్తుంది, సో మేము ఇప్పుడు వదిలి ఉండలేము, ఏం చేయాలని కొంతమంది వస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, మనకు నిశ్చితార్థం అనేది జరిగిపోతుంది, మ్యారేజ్ కొంచెం టైం ఉంటుంది, ఈ టైంలో వీళ్ళు లవ్లో ఉంటారు, సో వాళ్ళు కూడా వదలకుండా ఉంటారు. ఇటువంటి కేసెస్ కూడా మన దగ్గరికి వస్తుంటాయి. ఇంకో రకమైన కేసెస్ ఏంటంటే, మ్యారేజ్ చేసుకుంటారు, మ్యారేజ్ చేసుకున్న తర్వాత బయటపడుతుంది ఒకరికి హెచ్ఐవి ఉందని, అటువంటి కేసెస్ కూడా వస్తుంటాయి. కొంతమంది ఏంటంటే తెలుసు వీళ్ళకి హెచ్ఐవి ఉందని, దాచిపెట్టి పెళ్లి చేసుకుంటారు అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ మనము చూస్తుంటాం. సో ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెడిసిన్ ప్రకారం హెచ్ఐవి లేని వాళ్ళు హెచ్ఐవి ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, హెచ్ఐవి ఉన్న వాళ్ళు హెచ్ఐవి లేని వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. సో హెచ్ఐవి ఉన్న రాకుండా మనము జాగ్రత్తలు తీసుకోవచ్చు అనమాట. అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా కూడా మనము హెచ్ఐవి రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలంటే, హెచ్ఐవి ఉన్న పర్సన్ 6 నెలలు ఏఆర్టీ ట్రీట్మెంట్ పైన ఉండాలి, మినిమం 6 మంత్స్ ఏఆర్టీ ట్రీట్మెంట్ పైన ఉండాలి. ఏఆర్టీ ట్రీట్మెంట్ పైన ఉన్న తర్వాత CD4 కౌంట్ అనే ఒక టెస్ట్ చేస్తాం, వైరల్ లోడ్ అనే ఒక టెస్ట్ చేస్తాం అనమాట. CD4 కౌంట్ కన్నా మీకు 450 పైన ఉన్న వైరల్ లోడ్ అనేది, బ్లడ్లో అన్డిటెక్టబుల్ లెవెల్స్ అంటే below 70 కానీ below 40 కానీ ఉన్న ఆ టైంలో మీరు హెచ్ఐవి లేని పర్సన్ని పెళ్లి చేసుకోవచ్చు. వాళ్ళకి హెచ్ఐవి లేని పర్సన్కి మీరు అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ద్వారా కూడా ఒకరి నుంచి ఒకరికి రాదు. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటి, హెచ్ఐవి లేని పర్సన్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హెచ్ఐవి లేని పర్సన్కి మనకు ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, దాన్ని ఏమంటామంటే ప్రెప్ అంటాం, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. అంటే హెచ్ఐవి రాలేదు, ఇంకా ఎక్స్పోజ్ కాలేదు, దానికి ప్రొటెక్షన్గా మనం ఏమన్నా డ్రెస్సులు తీసుకోవచ్చు, దీన్ని కూడా ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటారు. ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనేది హెచ్ఐవి లేని పర్సన్ రెగ్యులర్గా తీసుకుంటే సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అనమాట. సో ఆల్మోస్ట్ నిల్ అనే చెప్పచ్చు. చాలా కొంతమంది అన్ఫార్చునేట్ పీపుల్కి వస్తుంది తప్పితే ఆల్మోస్ట్ నిల్ అని చెప్పచ్చు అనమాట. అంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఏఆర్టీ, హెచ్ఐవి లేని వాళ్ళు ప్రెప్ తీసుకుంటూ రెగ్యులర్గా వైరల్ లోడ్ CD4 కౌంట్ చెక్ చేయించుకుంటూ సో మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే డాక్టర్ గారు, హెచ్ఐవి ఉన్న మహిళ గర్భం తలిస్తే బిడ్డకు కూడా సోకే అవకాశం ఉంది అంటారా? రైట్. సో ఇది చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండి, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో రాదు, కొన్ని సందర్భాల్లో వస్తుంది. సో పెళ్ళైన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి, దంపతులు ఇద్దరికి హెచ్ఐవి ఉండొచ్చు, లేకపోతే ఇద్దరికి ఒకరికి ఉండి ఒకరికి లేకపోవచ్చు. సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లవాడికి రాకుండా కాపాడచ్చు అనేది క్వశ్చన్ అండి. సో ఫస్ట్ హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకొని మినిమం 6 మంత్స్ తీసుకొని, తీసుకున్న తర్వాత CD4 కౌంట్ above 450 ఉన్నప్పుడు, లేకపోతే 400 ఉన్నప్పుడు, CD4 కౌంట్ above 450 ఉన్నప్పుడు, అదే వైరల్ లోడ్ అనేది below 40 కాపీస్ కానీ 70 కాపీస్ కానీ ఉంటే అన్డిటెక్టబుల్ లెవెల్స్లో ఉంటాం. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇద్దరు సెక్షువల్గా కలవచ్చు. కలిసిన తర్వాత సో అదే మదర్ అయితే, అంటే హెచ్ఐవి లేని పర్సన్ అయితే ప్రెప్ ట్రీట్మెంట్ తీసుకొని ఇద్దరు కలవచ్చు. కలిసిన తర్వాత 3 జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో ఏ జాగ్రత్త, ఇది ప్రెగ్నెన్సీకి ముందు తీసుకోవాల్సింది, ప్రెగ్నెన్సీ టైంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇద్దరు ఏఆర్టీ ట్రీట్మెంట్ పైన కానీ ఒకరు ప్రెప్ ట్రీట్మెంట్ పైన కానీ కంపల్సరీ ఉండాలి. సో చాలా కొంతమందిలో ఈ ఏఆర్టీ, ఈ ప్రెప్ ట్రీట్మెంట్ కానీ ఏఆర్టీ ట్రీట్మెంట్ వల్ల పిల్లల్లో కొన్ని డిఫెక్ట్స్ వస్తాయి. సో చాలా మందిలో రావు, చాలా కొద్ది మందిలో వస్తాయి, అది నెగ్లిజబుల్, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏఆర్టీ కానీ ప్రెప్ కానీ ప్రెగ్నెన్సీ టైంలో కూడా తీసుకోవాలి. అదేవిధంగా బర్త్ టైంలో పిల్లలు పుట్టేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు పుట్టేటప్పుడు ఏంటంటే, నార్మల్గా విమెన్ యొక్క వజైనల్ ఫ్లూయిడ్స్లో ఈ హెచ్ఐవి వైరస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకే ఏం చేస్తామంటే, వజైనల్ డెలివరీ కంటే సిజేరియన్ డెలివరీ, అంటే LSCS లేకపోతే సిజేరియన్ అంటాం కదా, ఆ డెలివరీని ప్రిఫర్ చేస్తాం. ఎప్పుడైతే ఆ డెలివరీని ప్రిఫర్ చేస్తామో బేబీ అనేది వజైనల్ ఫ్లూయిడ్స్కి ఎక్స్పోజ్ కాదు, హెచ్ఐవి వచ్చే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది అనమాట. ఇది డ్యూరింగ్ డెలివరీ టైంలో.
పిల్లలు పుట్టిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మంచిది కాదు. సో కొంతమంది బ్రెస్ట్ ఫీడింగ్ చేయొచ్చు అంటారు, కొంతమంది ప్రాబ్లం అంటారు. సో నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఉమెన్ బ్రెస్ట్ మిల్క్లో హెచ్ఐవి వైరస్ అనేది చాలా హెవీగా ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనకు ఉన్న ట్రీట్మెంట్ ఏఆర్టీ ట్రీట్మెంట్ కానీ ప్రెప్ కానీ బ్లడ్లో ఉన్న హెచ్ఐవి వైరస్కి అగెన్స్ట్గా బాగా పనిచేస్తాయి, కానీ సో బ్రెస్ట్ మిల్క్లో ఉన్న వైరస్కి అగెన్స్ట్గా అంత బాగా పనిచేయదు అనమాట. అందుకేంటంటే బ్రెస్ట్ మిల్క్ కంటే ఆ కౌ మిల్క్ కానీ బఫెనో మిల్క్ కానీ పిల్లలకి ఇవ్వడం మంచిది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలు పుట్టినప్పుడు కూడా పుట్టిన వెంటనే వీళ్ళకి హెచ్ఐవి టెస్ట్ చేయాలి. చేసిన తర్వాత వీళ్ళకి హెచ్ఐవి లేదనుకోండి, చిన్నపిల్లలు కూడా ప్రొప్ ఇవ్వచ్చు అనమాట, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్, పుట్టిన రోజు నుంచి ఇవ్వచ్చు. అదేవిధంగా ఆల్రెడీ అన్ఫార్చునేట్గా పిల్లవాడికి కూడా హెచ్ఐవి ఉందనుకోండి, పిల్లవాడికి కూడా ఆ రోజు నుంచే ఏఆర్టీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ జాగ్రత్తలు అంటే కలవక ముందు, అంటే సెక్షువల్గా కలవక ముందు, తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో, ప్రెగ్నెన్సీ అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే బేబీకి హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఆల్మోస్ట్ నిల్ అనమాట. కొన్ని అన్ఫార్చునేట్ కేసెస్లో రావచ్చు, సో చాలా కేసెస్లో రావు. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ప్రకారం పిల్లలకి హెచ్ఐవి రాకుండా చూసుకోవడం అనేది అంత కష్టమైన విషయం కాదు. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వాటికి వ్యాక్సిన్లు వచ్చినాయి, చాలా చెప్పులకి, కానీ ఎందుకు హెచ్ఐవికి ఇంతవరకు వ్యాక్సిన్ రాలేదు? సో హెచ్ఐవికి వ్యాక్సిన్ రాలేదనేది ఎందుకు రాలేదని చాలా మంచి క్వశ్చన్ అండి. సో ఫస్ట్ మనం అర్థం చేసుకోండి వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది అంటే ప్రతి ఒక్క మనకు ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా ఉందనుకోండి, దాని సర్ఫేస్ చుట్టూ ఒక ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో దాన్ని యాంటీజెన్ అంటాం. సో ఈ యాంటీజెన్కి అగెన్స్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి దాన్ని చంపేస్తాయి. సో ఆ యాంటీబాడీస్ని మనం బయట ప్రొడ్యూస్ చేసి సో ఒక మనిషిలోకి ఎక్కిస్తామన్నమాట. లేకపోతే అటెన్యుయేటెడ్ వైరస్ అంటే చనిపోయిన వైరస్ని ఓన్లీ దాని ప్రోటీన్ని తీసి బాడీలోకి ఎంటర్ పంపించినప్పుడు బాడీ దానికి అగెన్స్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసుకొని కొత్త వైరస్ ఏదైనా వస్తే దాన్ని చంపుతూ ఉంటుంది. హెచ్ఐవిలో ఏమవుతుందంటే హెచ్ఐవి అనేది చాలా అడ్వాన్స్డ్ వైరస్, చాలా తెలివిగల వైరస్. ఇది ఏం చేస్తుందంటే ఏదైతే యాంటీజెన్ ఉంటుందో సో ఆ యాంటీజెన్ అనేది మారుస్తూ ఉంటుంది అనమాట. దాని ప్రకారము ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ పాక్స్, మంకీ పాక్స్ ఉంది, లేకపోతే స్మాల్ పాక్స్ ఉంది. స్మాల్ పాక్స్కి దానిపైన ఉన్న యాంటీజెన్ మారదు. 100 మందిలో ఇన్ఫెక్ట్ అయినా 100 మందికి ఒకే యాంటీజెన్ ఉంటుంది, కానీ వైరస్ అట్లా కాదు. ఒకటే పర్సన్లో కొన్ని వేల లక్షల మార్పులు చెంది. సో దాని ప్రకారం మనం వ్యాక్సిన్ ఇవ్వాలంటే హెచ్ఐవికి కొన్ని లక్షల వ్యాక్సిన్స్ ఇవ్వాలన్నమాట. అది నాట్ పాసిబుల్. సో బేసిక్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే యాంటీజెన్ ఉంటుందో, సో యాంటీజెన్ ఏ ఉంది ఈరోజు, దానికి అగెన్స్ట్గా మీరు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తారు. ఏ బీగా మారుతుంది, బీసీగా మారుతుంది, మల్టిపుల్ కాంబినేషన్స్ అవుతుంది. అందుకు అది దానిపైన ఉన్న యాంటీజెన్ స్ట్రక్చర్ని, యాంటీజెన్ని మారుస్తూ ఉంటుంది. కాబట్టి మనకు హెచ్ఐవి అనేది ఇంతవరకు వ్యాక్సిన్ అనేది లేదు. అలాగే డాక్టర్ గారు, మీ దగ్గరకు వచ్చే మంది పేషెంట్ రకరకాలుగా ఉంటారు, చాలా మంది వాళ్ళ పేర్లు కూడా బయటకు తిరగడానికి ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడతారు, అటువంటి వారికి మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, మీరు పేషెంట్స్ ని ఏ విధంగా కేర్ చేస్తారు? రైట్. సో చాలా మంది పేషెంట్స్ ఫస్ట్ హెచ్ఐవి ఉందని డౌట్ వచ్చినా, లేకపోతే ఎక్స్పోజ్ అయ్యారని డౌట్ వచ్చినా, ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఇంజెక్టబుల్స్ వాడినా, లేకపోతే చాలా డిఫరెంట్ టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో నేను ఒక అమ్మాయిని ముద్దు పెట్టాను, లేకపోతే ఇప్పుడు ఆ అమ్మాయికి హెచ్ఐవి ఉందని తెలిసింది, ఇప్పుడు నేనేం, కొన్ని 100,000 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వీళ్ళు వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే దొంగ పేర్లు చెప్తారు. ఒక ఎక్స్ అనుకోండి, వై అని చెప్తారు అన్నమాట పేరు. లేకపోతే నాకు కాదు సార్, మా ఫ్రెండ్కో, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళకో, మా బంధువులకో అని వాళ్ళ పేరు చెప్పి తెలుసుకుంటారు. సో అది తప్పు కాదు, అది కరెక్టే. హోమియోపతి, ఫిడికస్ హోమియోపతిలో ఏం చేస్తామంటే ఏ కేసు అయినా కూడా హెచ్ఐవి అనే కాదు, డాక్టర్ టు పేషెంట్ మాత్రమే కాంటాక్ట్ ఉంటుంది. సో పక్కనున్న ఫార్మసిస్టులు కానీ రిసెప్షనిస్టులు కానీ ఎవరికి మీ ప్రాబ్లం ఏంటి అనేది తెలియదు అనమాట. ఓన్లీ డాక్టర్ టు పేషెంట్ కమ్యూనికే, అంతా మనం ఆ సీక్రసీ కానీ ప్రైవసీ కానీ మెయింటైన్ చేస్తాం అనమాట. ఇటువంటి ప్రైవసీ మనకు 2 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తుంది. ఒకటి ఇన్ పర్సన్ ట్రీట్మెంట్, ఒకటి ఆన్లైన్ ట్రీట్మెంట్. ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అంటే మీరు కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి సో మీ దగ్గరున్న బ్రాంచ్ ఏది అని కనుక్కొని ఆ బ్రాంచ్కి వెళ్ళి ఫిజికల్గా ట్రీట్మెంట్ తీసుకోవడము, అడ్వైజ్ తీసుకోవడం అనేది ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ అనమాట. ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటే మీరు ఫోన్ ద్వారా, మళ్ళీ 2 రకాలు, ఒకరు వీడియో కాల్ కానీ లేకపోతే జస్ట్ ఆడియో కాల్లో కానీ మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయా, ఇండియా,
యూకే యుఎస్ ఇండియాలో ఎక్కడున్నా కూడా మనము మీకు మెడిసిన్స్ అనేవి ఇంటికే పంపించేస్తాం, డోర్ స్టెప్స్కే వస్తాయి. యుఎస్ అయితే 4 డేస్ పడుతుంది, యుఎస్ కాకుండా వేరే ఏ కంట్రీ అయినా మనకు 5 డేస్ పడుతుంది, ఎక్సెప్ట్ పాకిస్తాన్. పాకిస్తాన్కి తప్ప మనం అన్ని కంట్రీస్కి మెడికల్ షిప్మెంట్ పంపించచ్చు. సో మేము ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ని కవర్ చేస్తున్నాం. సో మీకు ఏదైనా టెస్ట్ ఉన్నా మీరు వాట్సాప్ నుంచి ఆ సీక్రెట్ నెంబర్కి, ఆ డాక్టర్ నెంబర్కి షేర్ చేసి వేరే వాళ్ళకి ఎవరికి వెళ్లకుండా ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో షేర్ చేయొచ్చు. ఇంకేమైనా రిపోర్ట్స్ కావాలంటే డాక్టర్ మీతో చెప్పిన తర్వాత లోకల్గా మీరు రిపోర్ట్స్ తీసి డాక్టర్తో షేర్ చేస్తే దాన్ని బట్టి మీకు మెడిసిన్స్ అనేవి మీ డోర్ స్టెప్స్కి పంపించేస్తాం. సో ఫిడికస్ హోమియోపతిలో సీక్రసీ మెయింటైన్ అవుతుంది, ప్రైవసీ మెయింటైన్ అవుతుంది. బోత్ ఆన్లైన్ ట్రీట్మెంట్, ఇన్ పర్సన్ ట్రీట్మెంట్. ఆన్లైన్ ట్రీట్మెంట్లో మళ్ళీ ఓన్లీ వాయిస్ కాల్ ఆర్ ఎల్స్ వీడియో కాల్ ద్వారా మెడిసిన్స్ మీ ఇంటి దగ్గరికి మీరు షిప్ చేసుకోవచ్చు అన్నమాట. రైట్ డాక్టర్ గారు, చాలా థ్యాంక్స్. ఈరోజు మా ప్రేక్షకులకి హెచ్ఐవి వాటి నివారణ మార్గాలు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. ఇది వాళ్ళ డియర్ డాక్టర్ కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్.